సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వనిత పావన చరిత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, పురాణాల్లో ఉన్న స్త్రీమూర్తుల గురించి, పవిత్ర స్త్రీల గురించి ప్రతిరోజు కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నాము. మరి ఈరోజు మాకు మత్స్యగంధి గురించి వివరిస్తారా? మత్స్యగంధి ఈ పేరు వింటేనే మనకి ఒక్కసారి కురు పాండవులు, కురు వంశం, ఆ వంశానికి మూలం తల్లి అని తెలుస్తుంది. మత్స్యగంధి అనే పేరులోనే మనకు తెలుస్తుంది, మత్స్యము అంటే చేప, గంధి అంటే గంధము, వాసన, చేప వాసన. ఇది ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఆమె దగ్గర చాలా వరకు ఆ చేపల వాసన మాత్రమే ఉండేదంట. మరి అలా ఉన్నవాళ్ళని ఎవరైనా ఇష్టపడతారా అంటే మనకు ఆశ్చర్యమే వేస్తుంది. ఎందుకు ఆ వాసనతో ఉంది, అందులో ప్రత్యేకత ఏమిటి అంటే, నిజానికి ఆ తల్లి ఒక చేప కడుపులో నుండి వచ్చింది. ఎవరైనా సరే మనకు పురాణాలు ఎక్కడ చూసినా కూడా ఓ భూమిలో నుండో, ఒక చేపలో నుండో, ఒక అగ్నిలో నుండో వచ్చింది అంటే తప్పకుండా కారణ జన్ములు అయితేనే అలా వారు ఇంకొక మహత్తరమైన కార్యానికి కావలసినటువంటి పూనిక ఆ గర్భంలో ఉంటేనే వారు పుడతారన్నది మనకు అర్థమవుతుంది. మరి అలా ఒక కారణం కోసం పుట్టినటువంటి తల్లి మత్స్యగంధి అయి ఉంటుంది. సరే, వాళ్ళందరూ కూడా వారిని మహారాజుకి, దాస మహారాజుకి ఇచ్చారు. సరే, ఆయన పెంచుకున్నాడు అల్లారు ముద్దుగా తల్లిని. అలా పెంచుకున్నటువంటి ఆమె సత్యవతి అన్నారు. పేరేదైనా మత్స్యగంధి అని మనం అందరం చెప్పుకున్నా సత్యవతి ఆ తల్లి పేరు. సరే, తాను మరి ఆ మహారాజు చేసేటువంటి పని ఏంటంటే పడవలు ఉన్నాయి, ఈ పడవను అటు ఇటు నడపడం, ఆ నదీ తీరం నుండి ఈ పక్క నుండి అటు పక్క నుండి ఇటు పక్కకు వాళ్ళని దాటించడం ఆయన చేస్తున్నటువంటి పని. సరే, ఓ రోజు నాన్నగారు భోజన కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి ఈ అమ్మాయి కూడా, అంటే మత్స్యగంధి సత్యవతి, తాను పడవ మీద వెళ్ళింది. అటువైపు ఒక మహర్షి ఉన్నాడు, నదిని దాటించమన్నాడు. ఆ మహర్షే పరాశర మహర్షి. సరే, మహర్షులు వాళ్ళు ఎంతో తపశ్శక్తి కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళు తలుచుకుంటే ఒక్క క్షణంలో మనకున్నటువంటి అన్ని అవలక్షణాలు పోతాయి, మంచి లక్షణాలు వస్తాయి. ఇలా దుర్గంధం అని అనుకునేటువంటి ఆ మత్స్యగంధి యొక్క ఆ వాసన కూడా ఉండకుండా చేయగలిగేటువంటి శక్తి తత్వం వాళ్ళకు ఉంటుంది. సరే, పరాశరుడు పడవ దాటిస్తున్నాడు, కానీ ఎందుకో ఆయనకి ఈ వాళ్ళు తపస్సు అన్నాం కదా, తపశ్శక్తి ఉంటుంది కాబట్టి ఈ క్షేత్రం ఏదో మంచి క్షేత్రం అని ఆయన గ్రహించినట్టున్నాడు. అందువల్ల ఈ క్షేత్రం ద్వారా తనకు ఒక మంచి సంతానం కావాలి అని కోరుకున్నాడు. కానీ ఇష్టపడగానే మరి కన్య, తండ్రి చాటు బిడ్డ ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు కూడా మహర్షులు, మీరు తపస్సు చేసుకునేవాళ్ళు, మీరు నిగ్రహంతో ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు నన్ను కోరుకోవడం ఏంటి అన్నాడు. కానీ మహర్షి వినలేదు. సరే, అలాంటి స్థరిత్తులో ఇప్పుడు తాను ఏ మహర్షి అయినా కామంతో చేసే పని ఉండదు, దానికి ఒక కారణం ఉంటుంది. అలాంటి పరిస్థితి అయినా అప్పుడు మత్స్యగంధి ఓ మాట చెప్పింది. ఇది సంధ్యాకాలం కాదు, చీకటి పడినటువంటి సమయం కాదు, ఎప్పుడూ కూడా ఏ రకమైనటువంటి సంభోగమైనా అది పట్టపగలు ఇలా ఉండేటువంటి భారతీయ జీవనంలో ఉండేటువంటి స్థితి కాదు అంటుంది. మహర్షి తన శక్తితో అంతా కూడా చీకటిమయం చేస్తాడు. ఆ ఒడ్డులో ఆ కృష్ణుడు, కృష్ణానది యొక్క ఆ పాయలు, ద్వైపాయనుడు అని అంటుంటాం, ఆ మధ్యలో ఆ ద్వీపంలో చీకటిగా చేస్తాడు. సరే, ఏది ఏమైనా ఇక్కడ భయపడడానికి కూడా నీకేం బాధ లేదమ్మా, నువ్వు భయపడడానికి కూడా భయపడవలసిన పరిస్థితి ఉండదు. ఎందుకంటే నువ్వేదో ఏదైనా అవుతే, గర్భం దాలిస్తే, ఒకవేళ పెళ్ళి కాకుండా ఏమైంది ఏంటి అని అందరూ అనేటువంటి పరిస్థితి ఉండదు. నీకు సత్యోగర్భాన్ని నేను వరంగా ఇస్తున్నాను అంటాడు. ఆ సత్యోగర్భము అంటే ఒక రోజులోనే గర్భం నుండి బిడ్డడు బయటకు వస్తాడు. ఆ వచ్చిన బిడ్డ కూడా వేద వేదాంగ పారంగతుడై వస్తాడు. వాడికి మనం ఏదో చిన్నప్పుడు అన్నీ నేర్పించాము ఇలా అనేటువంటి పరిస్థితి ఉండకుండా సాక్షాత్తు వేదం దిగి వచ్చినట్టుగా బిడ్డ వస్తాడనమాట. సరే, మరి సత్యవతి అంటేనే మంచి నడవడి అని అంటాం. మంచి నడవడి అన్నప్పుడు ఒక కన్యగా ఉన్నటువంటి తల్లి ఒక మహర్షి మాట ఎలా వినింది, ఆయన మహర్షి అని వినిందా, ఆయన తపశ్శక్తి వల్ల వినిందా, ఆయన శక్తి వల్ల వినిందా అంటే, ఒకటే, నేను దుర్గంధంతో ఉన్నటువంటి దాన్ను అన్నప్పుడే ఆయన ఇచ్చిన వరం వల్ల నిజం ఎంతో అని నమ్మింది. అందువల్లే తాను ఎక్కడుంటే అక్కడ వచ్చేటువంటి దుర్గంధాన్ని మాపి ఉన్నంత దూరం తాను నిలబడిన చోటు నుండి ఎన్నో యోజనాల వరకు సుగంధాన్ని ప్రసరింపజేయగలిగేటువంటి శక్తి. అంటే ఏదైతే మనం
ఒక నెగిటివ్ అన్న దాని నుండి పాజిటివ్లోకి తీసుకువెళ్ళడం అంటారు కదా. ఎక్కడైతే దుర్గంధం ఉందో ఆ దుర్గంధం పోయిందే కాకుండా మంచి సుగంధం కొన్ని యోజనాల దూరం వరకు విస్తరింప చేయగలిగిన శక్తి ఉంది అంటే ఎంత తపస్సంపన్నుడో గ్రహించినటువంటి స్త్రీగా తను అక్కడ కనబడుతుంది. సరే, ఏది ఏమైనా కృష్ణద్వైపాయనుడికి తల్లి అయింది. అప్పటికి తనకు తెలియదు మరి తాను ఇంటికి వెళ్ళాలి. ఆమె ఓ మాట కూడా అడుగుతుంది, మీరు మహర్షులు ఇప్పుడు వస్తారు, కలిశారు, బాగుంది, తర్వాత నువ్వు వెళ్ళిపోతావు, నేను ఇంటికి ఎలా వెళ్ళాలి, నేను ఇంటికి వెళితే నా పరిస్థితి ఏంటి అని అన్నప్పుడే పరాశరుల వారు ఇవన్నీ చెప్తారు. అసలు అలాంటి కష్టమే నీకు రాదు అని చెప్తాడు. సరే, మహర్షి తాను తిరిగి వెళ్ళిపోతాడు, కృష్ణద్వైపాయనుడు అన్నటువంటి వ్యాసుల వారు కూడా వెళ్తాడు. ఇప్పుడు బిడ్డ లేడు, తండ్రి లేడు, భర్త లేడు. మరి తండ్రి దగ్గరికి మామూలుగా తను ఇంతకుముందు ఎలా ఉందో అలాగే వెళ్ళింది. ఇక్కడ మాత్రం తను ఎంత ఏదేమన్నా ఒకరెవరైనా చేసుకున్నా చేసుకోకపోయినా ఒకరు భర్తగా అనుకున్నా వాళ్ళు లేకపోయినా బతకగలుగుతారేమో, కానీ తనకంటూ ఒక బిడ్డ ఉన్నప్పుడు ఆ బిడ్డ తన దగ్గర లేనప్పుడు మాత్రం కొంత తపన పడడం ఒక మాతృత్వ లక్షణం. ఆ మాతృత్వం మాత్రం కొంత కనపడింది, ఆ తపనలో ఉంది. కానీ ఇక్కడ మహారాజు మాత్రం తండ్రి మాత్రం అనుకున్నాడు, తన బిడ్డని ఏ బిడ్డనైనా అలా వదిలేసి తనకు ఒక బిడ్డ ఉన్నాడు కాబట్టి పెళ్లి చేయకుండా వదిలేద్దాము అని అనుకోడు కదా. ఈ తల్లి చెప్పిన కథనం ప్రకారం ఏదేమన్నా మరి వాళ్ళ మహర్షులు అన్నావు అంతా బాగుంది, కానీ ఒక బిడ్డడు ఉంటున్నావు, ఆ బిడ్డని నీ ఇక్కడ తీసుకొచ్చి నేను ఇక్కడ ఉంచుకున్నట్టయితే నీకు ఇంకా ఈ జీవితంలో పెళ్ళి అనేది అవ్వదు. కానీ ఒక తండ్రిగా అంటే తానుకి స్వంత కూతురు కాకపోయినప్పటికీ పెంచుకున్నప్పటికీ దేశ కాల అనుసరణ ప్రకారంగా ఒక బిడ్డని పెంచుకున్నామంటే ఆ తల్లికి పెళ్లి చేయాలి, ఈ బంధము భావము ఉంటుంది కాబట్టి తాను ఎలాగైనా సరే పంపించాలి పెళ్లి చేసి అనుకున్నాడు. ఇదే సమయంలో మరొక వైపు మనకు కనిపిస్తున్నటువంటి ఘట్టం ఏంటి అంటే మనకి శంతన మహారాజు భార్యావియోగుడై ఉన్నాడు. మరి ఆయన కథన ప్రకారంగా గంగాదేవికి ఓ శరత మీద తీసుకొచ్చారు, ఆమె పుట్టిన బిడ్డలందరినీ గంగలో వేయడం, అది ఎదురు చెప్పినప్పుడు నేను వెళ్ళిపోతానని ముందు మాట ఉంది కాబట్టి ఆమె వెళ్ళిపోయింది. శంతనుడు ఓ రోజు అంటే ఈ కాలగమనంలో జరుగుతున్నటువంటి వాడు, ఇక భార్య అలా వెళ్ళడం వల్ల తనకున్నటువంటి భీష్ముడిని మాత్రమే, కుమారుడు భీష్ముడు ఎవరైతే మనం అంటున్నామో అతడు ఉన్నందుకు ఆయన్ని మనము ఇంకా బిడ్డ ఉన్నాడు కాబట్టి వేరే పెళ్ళి అనేటువంటి ఒక ఆలోచన లేకుండా ఉన్నటువంటి అతడు ఒకరోజు ఆ నదీ పర్యాటక ప్రాంతానికి వెళ్ళినప్పుడు సత్యవతిని చూసి భ్రమపడతాడు, ప్రేమిస్తాడు, ఆమెనే పెళ్లి చేసుకోవాలనే ఒక భావన కలుగుతుంది. కానీ మరి పెళ్లి చేసుకోవాలంటే ఆమె తండ్రిని అడగాలి కదా. దాస మహారాజ్ దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా నీ కూతురు నేను పెళ్లి చేసుకుంటానని, నీ వివరాలు ఏంటి అన్నప్పుడు నాకు కొడుకున్నాడు అని చెప్పాడు. ఇప్పుడు ఇకైనా మనం అదే చేస్తాం కదా, మరి నీ కొడుకుంటే నేను పెళ్లి చేస్తే నా బిడ్డ గతి ఏంటి అంటాం. అదే అడిగాడు, నా బిడ్డ నీకు రాజ్యం ఉంది, నీకు కొడుకున్నాడు, నీ రాజ్యాధికారం ఎవరికి, నీ కొడుక్కి, మొదట ఉన్న కొడుక్కి, నా బిడ్డని పెళ్లి చేస్తే వాడికి పుట్టినటువంటి బిడ్డల గతి ఏంటి, కాబట్టి అంటే అయ్యో అలాంటిది ఏం రాదు అని ఏదో చెప్పబోతాడు, వినలేదు, వెనక్కి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత మనసులో మాత్రం సత్యవతి కనబడుతూ ఉంటుంది. అంటే ఈమె యొక్క తత్వం ఏంటి అంటే చూడగానే చాలా మంచి వాసన అని ఇందాక అనుకున్నాం, అదొకటే కాదు మంచి మనసు ఉంటుంది. నిజానికి సుగంధి అంటే మంచి మనసుతో ఉన్నటువంటి శ్రీమూర్తి. ఆ కొంచెంసేపు చూడడం వల్లకే ఈమె మీద భ్రమ కలిగినటువంటి శంతన మహారాజు విచారంగా ఉండడం అనేది ఒక కథనం. సరే, ఏది ఏమైనా మళ్ళీ ఈ భీష్మ ప్రతిజ్ఞ వల్ల పెళ్లి చేయడం, సరే పెళ్లి చేసిన తర్వాత ఇద్దరు కుమారులు పుట్టడం, ఇద్దరు కుమారులు పుట్టినాక చిత్రాంగదుడు విచిత్ర వీరుడు, చిత్రాంగదుడు చనిపోవడం, విచిత్ర వీరుడు ఒకడుగా ఉండడం. సరే మళ్ళీ కళ్యాణం చేద్దాము అనుకున్నట్టు సమయంలోనే అంబా అంబాలిక వీళ్ళందరినీ తీసుకురావడం, తీసుకొచ్చిన తర్వాత పెళ్లి చేస్తేనేమో పెళ్ళి అవగానే ఉన్న కొడుకు కూడా యుద్ధంలో చనిపోతాడు. ఇప్పుడు ఆ తల్లి పరిస్థితి ఏంటి? ఎప్పుడో చిన్నప్పుడు వ్యాసుల వారికి తన తల్లి, ఆయన ఎక్కడున్నాడో తెలియదు, తర్వాత ఏమయ్యాడో తెలియదు, తర్వాత ఎక్కడో తపస్సు చేస్తూ పరాశరుడి కుమారుడిగా తపస్సు సంపన్నుడై యోగ సంపన్నుడై ఆయన అక్కడుండి వేదాలను విభజించుకొని ఆ తర్వాత పురాణాలు రాసుకుంటూ ఉప పురాణాలు రాసుకుంటూ ఆయన ఎక్కడో పూర్తి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నాడు. కాబట్టి ఆయన కొడుకు అని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఆమె ఈ వంశంలోకి వచ్చింది, ఇక్కడ ఈ సంతతి పెరగాలి, ఈ సంతతి ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కొడుకులు చనిపోయారు, ఒక కొడుక్కి ఇద్దరు భార్యల్ని చేస్తే కూడా వాళ్ళిద్దరు కూడా భర్త లేని వాళ్ళ, ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి అని ఒక వంశాన్ని కాపాడడం కోసం ఏ తల్లి ఏం చేయాలో ఆనాటి కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఒక్కసారి మళ్ళీ
పెద్ద కొడుకైనటువంటి భీష్ముడిని బతిమాలింది, నాయన నువ్వు పెళ్లి చేసుకో, వంశం నిలబడుతుంది అని. అమ్మ, నేను ఇచ్చిన మాట, ఒకసారి ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవడం కాదు, అదే ప్రతిజ్ఞ అనరు, అందుకే నాకు భీష్ముడు అనే పేరు వచ్చింది అంటాడు. సరే ఆయన కాదన్నాడని అప్పుడు, సరే నాయన మరి వ్యాసుల వారిని పిలుద్దాం. వ్యాసుల వారిని పిలిచి మనకి ఏ తపశ్శక్తి వల్ల అయితే ఉందో, ఆయన చేసిన తపశ్శక్తి వల్ల మన వంశాన్ని నిలుపుకుందాం అంటారు. అలాగా ఆ వంశం నిలుపుకోవడం కోసం వ్యాసుల వారిని పిలిచి ఆ బాలికలు వెళ్ళని ఆయన దగ్గరికి పంపిస్తే తపశ్శక్తితో దీక్షతో కనుక వాళ్ళకి గర్భం వస్తుంది. సరే అంతవరకు బాగుంది. ఆ గర్భంలో కూడా వీళ్ళు ఏంటంటే ఇద్దరు కూడా భయపడ్డారు కోడళ్ళు. ఒక ఆమె కళ్ళు మూసుకుంది, ఇంకొక ఆమె వణికిపోయింది. ఈ రెండు కారణాల వల్ల ఇద్దరికి కూడా, ఆ కళ్ళు లేని బిడ్డడు ఒకరు, ధృతరాష్ట్రుడు, ఆ పాండు రోగం అంటాం కదా, ఆ వణుకుతూ ఉండేటువంటి ఆ జబ్బు వల్ల రెండో వాడు ఉన్నాడు. వీళ్ళు పిల్లలు పుట్టగానే చూసి మూడోసారి మళ్ళీ కోడల్ని బతిమాలి వ్యాసుల వారి దగ్గరికి పంపిస్తే ఆమె వెళ్లకుండా దాసిని పంపించింది. దాసిని పంపిస్తే ధైర్యంగా వెళ్ళింది. ధైర్యంతో పాటు తెలివితేటలు వచ్చినటువంటి బిడ్డడు విదురుడు కలిగాడు. సరే ముగ్గురు వాళ్ళు ఏదేమైనా ఆ వంశాన్ని రక్షించడం కోసం నిరంతరం తపన పడింది. తాను ముందున్నటువంటి అంటే ఒక ఈనాటి కాలం అంటే ద్వాపర యుగంలో చివరి కాలంలో ఉన్నటువంటి ఆ తల్లి యొక్క బిడ్డడైనటువంటి వ్యాసుడు, కృష్ణద్వైపాయనుడు, బాధరాయణుడు, ఎన్నో పేర్లు కలిగినటువంటి ఆయన ఈరోజు ఇప్పటికున్నటువంటి హిందూ ధర్మం కాపాడబడుతుంది అని చెప్పబడుతున్నటువంటి ప్రతి ఇంటి కుటుంబానికి ఆదర్శంగా ఉండడానికి కారణమైంది మచ్చగంది. ఆ బిడ్డడే గనక లేనట్టయితే, ఆ రోజు పరాశరుల వారి మాటే గనక విననట్టయితే ఆ కృష్ణద్వైపాయుడు ఉండేవాడు కాదు. మరి అలా ఉన్నటువంటి కృష్ణద్వైపాయుడు వలనే ఈరోజు 4 వేదాలు, 18 ఉపపురాణాలు, ఉపపురాణాలు, భారతం, భాగవతం ఇన్ని ఉన్నాయి. అంటే వీటన్నిటికి కారణం మరి వ్యాసుల వారు రావడానికి కారణం మచ్చగంది. అంటే ఆ తల్లి మూలంగా ఇప్పటి వరకు కూడా మనం చదువుతున్న వేదం కానీ, ఆచరిస్తున్న ఆచారం కానీ, సంస్కారం కానీ అన్నీ కూడా మచ్చగంది అని చెప్తున్నటువంటి సత్యవతి మూలంగా జరిగినటువంటివే. ఆ తల్లి ఎప్పటి వరకు కూడా అలా చూసింది అంటే బిడ్డలందరినీ కూడా. చివరికి యుద్ధము, మరి కురుపాండవుల యుద్ధం జరుగుతుంది. అందులో అంతమంది 18 అక్షౌహిణుల సైన్యం అంతా చచ్చిపోయారు. అందరూ చనిపోయినటువంటి ఆ పరిస్థితుల్లో కూడా ఒకసారి అనుకుంటుంది, చనిపోయిన వాళ్ళు అందరినీ ఒక్కసారి చూస్తే బాగుండు అంటుంది. అప్పుడు మళ్ళీ వ్యాసుల వారినే ప్రార్థిస్తే వ్యాసుల వారు సాయంత్రం నది ఒడ్డుకు రమ్మని, ఆ నది ఒడ్డులో తన తపస్సుతో వీళ్ళందరికీ కూడా ఆ సూక్ష్మ తత్వంలో ఉన్నటువంటి ఆ మనస్సుల్ని మళ్ళీ రూపాల్లో చూపెట్టగలుగుతాడు. అంటే ఆ తల్లి మూలంగా మిగతా వాళ్ళందరూ చూడగలిగారు. ఒక తల్లి తాను తలుచుకుంటే ఒక యుగాన్ని పుట్టించగలవు, ఒక వంశకర్తను పుట్టించగలుగుతారు. అలాగా ఇక్కడ ఈ వంశం నిలబడడానికి కారణమవుతుంది. ఈ జాతి మొత్తం కూడా ఒక సంస్కారమైనటువంటి కుటుంబంగా ఇప్పటికీ ఒక సంస్కారం అందుకొని నిలబెట్టుకొని నడుచుకునేటువంటి స్థితికి కావడానికి కారణం ఆనాటి మచ్చగంది సత్యవతి. అందుకనే ఆ తల్లికి మనం అందరం కూడా ఎప్పుడూ నమస్కరించాలి. ఆ తల్లి ఉంటేనే ఈ పరంపర ఉందని మనం ఆ తల్లిని ప్రతినిత్యం కూడా ఒక పునీతమైనటువంటి స్త్రీమూర్తుల్లో ఒకరిగా ఎంచాలి, భావించాలి, నమస్కరించాలి. చాలా అద్భుతంగా చెప్పారమ్మా. వేదాలు, వేదాంగాలు రచించినటువంటి ఆ వ్యాస భగవానులకి జన్మనిచ్చినటువంటి ఆ తల్లి గురించి, అంత గొప్ప మాతృమూర్తి గురించి ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలమ్మా. నమస్తే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.